ఏపీని వణికిస్తున్న వాయుకుండం తీరం దాటింది. నెల్లూరు జిల్లా తడ సమీపంలో ఇది తీరాన్ని తాకింది. గడిచిన 6 గంటల్లో 22 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన ఈ వాయుగుండం తీరం దాటింది. ఇది ప్రస్తుతం అల్పపీడనంగా బలహీనపడనుంది. వాయుగుండం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. వాయుగుండం ప్రభావంతో సముద్ర మల్లకల్లోలంగా మారింది. తీరంలో అలలు విపరీతంగా ఎగిసిపడుతున్నాయి. దక్షిణ కోస్తా రాయలసీమపై దీని ప్రభావం ఎక్కువగా ఉంది. వాయుగుండం ప్రభావంతో ఉత్తర తమిళనాడులోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. చెన్నై కూడా వర్షంతో తడిసి ముద్దవుతుంది. కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది. ఏపీని వణికిస్తున్న వాయుగుండం తీరం దాటింది. నెల్లూరు జిల్లా తడ సమీపంలో ఇది తీరాన్ని తాకింది. గడిచిన 6 గంటల్లో 22 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన ఈ వాయుగుండం తీరం దాటింది. ఇది ప్రస్తుతం అల్పపీడనంగా బలహీనపడనుంది. వాయుగుండం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరంలో అలలు విపరీతంగా ఎగిసిపడుతున్నాయి. తీర ప్రాంతంలో హై అలర్ట్ కొనసాగించారు. దక్షిణ కోస్తా రాయలసీమపై దీని ప్రభావం ఎక్కువగా ఉంది. వాయుగుండం ప్రభావంతో ఉత్తర తమిళనాడులోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. చెన్నై కూడా వర్షంతో తడిసి ముద్దవుతుంది. కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది. ఏపీని వణికిస్తున్న వాయుగుండం తీరం దాటింది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, దీని ప్రభావం నెల్లూరు జిల్లాలో ఏ విధంగా ఉండనుంది? డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్గా మారి కొద్దిసేపటి క్రితమే తీరం దాటింది. దీని ప్రభావం వల్ల ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట, తడ, దొరవార సత్రం, నాయుడుపేట, ఓజిలి, ఎల్లపూడి తదితర మండలాల్లో చెబుతోంది. ఈ ప్రాంతంలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అంతేకాకుండా కూడా ఈదురుగాలు వేసినంతో చెట్లు విరిగి పడిపోయే ప్రమాదం అధికారులు హెచ్చరిస్తున్నారు. రాజాపై కూడా ఎదురు రాకుండా కూడా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి చూస్తున్న పరిస్థితి. మరో 24 గంటల పాటు కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని చెప్పి వాతావరణ హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఒకవైపు తిరుపతి జిల్లా యంత్రాంగం, మరోవైపు నెల్లూరు జిల్లా యంత్రాంగం కూడా ప్రజలు సూచిస్తుంది. నెల్లూరు సంబంధించి నెల్లూరు కాలనీ ప్రాంతంలో రాత్రి నుంచి కూడా వర్షాలు ఆగిపోయాయి. తుఫాను దిశ మార్చుకొని చెన్నై నుంచి సూళ్లూరు పెడవేసినడంతో ఈ ప్రాంతంలో వర్షాలు తగ్గాయని చెప్పి కూడా అధికారులు భావిస్తున్నారు. కానీ మరో 24 గంటల పాటు కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో కూడా అప్రమత్త ప్రాంతాల్లోని ప్రజలు కూడా ఎవరు కూడా బయటకు రాదని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరో 24 గంటల పాటు కూడా పరిస్థితిని చూసిన తర్వాతే ఆదేశాలు జారీ చేస్తామని కూడా అధికారులు సూచించింది. ముందు జారీ చర్యగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా విద్యాసంస్థలు కూడా సెలవు ప్రకటించారు. అంతేకాకుండా కూడా మత్స్యకారులు కూడా సముద్రానికి వెళ్ళవద్దని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి. ఈ తుఫాను దాకప్పటి కూడా దీని ప్రభావం మరో 24 గంటల పాటు ఉంటుందని, అందువల్ల అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా జిల్లా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.